కురుమూర్ జాతర వచ్చేసి 150 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ నుంచి. కురుమూర్ జాతర వచ్చేసి ఇంకా 74 కిలోమీటర్స్ ఉంది. సో 4th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అయితే మనం మైబ్నార్ లో చదువుకున్నాం. సో ఇడో మ్యూజిక్ వేసుకోవాలి. రే ఎవర్రా మీరంతా వీడియో వాడరా, ఇట్లా ఉన్నాడు ఏలియన్ లాగా అని అనుకుంటున్నట్టు వాని ఇన్నర్ ఫీలింగ్ నేను చెప్తున్నా. సో ఎక్కాలమ్మా స్వామి వచ్చేసి మా ఇంటి దేవుడు అన్నమాట. సో మేము హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. ఇవాళ మనం వచ్చేసి కురుమూర్చి జాతరకు పోతున్నాం మనం. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడే షాద్నార్ అయితే దాటేసినాం. సో కురుమూర్చి జాతర వచ్చేసి 150 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్ నుంచి. అంటున్నా కదా వెనకాల మా అన్న అండ్ మేమిద్దరం కలిసి వెళ్తున్నాం. 11కేమో బయలుదేరినాం, ఇప్పుడు 1 అవుతుంది. అంటే మెల్లగా వస్తున్నాం అన్నమాట మేము. అమ్మ బైక్ కార్ అడ్డం పెట్టి నేను. సో మనకు టోల్ ఏమి ఉండదు అన్నమాట, బైకర్ అడ్వాంటేజ్. సో జడ్చల్ల ఎక్స్ప్రెస్ హైవే టోల్ గేట్ అయితే ఇప్పుడే దాటేసినాం. జడ్చల్ల ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది. సో అప్పుడే 3 కిలోమీటర్స్ వచ్చేసినాము మనం. ఇక్కడైతే మనం దిగాలి. సో ఇక్కడ నుంచి మనకు NH44 లేన్ హైవే అయితే క్లోజ్. ఇంకా మనకు ఇటు నుంచి మనం ఇక్కడ మైబ్నార్ 16 కిలోమీటర్స్. సో మనం మైబ్నార్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. కురుమూర్చి జాతర వచ్చేసి ఇంకా 74 కిలోమీటర్స్ ఉంది. అమ్మో ఎంత ట్రాఫిక్ అయిందండి ఇది. సో జడ్చల నుంచి టువర్డ్స్ మైబ్నార్ రోడ్లో మనం వెళ్ళాలి. సో కురుమూర్చి జాతర వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కొంచెం ఊళ్ళో నుంచి పోతుంది కాబట్టి చూసుకొని నడపాలి బండి ఇక్కడ నుంచి. మహబూబ్ నగర్ రాక చాలా రోజులు అవుతుంది. సో నేను చూసిన మహబూబ్నగర్కి ఇప్పటికీ రోడ్ మాత్రం చాలా చేంజ్ అయిపోయింది. అమ్మ చూడండి, ఆల్మోస్ట్ 4 లేన్ హైవే అనుకోండి వెళ్ళలేదు. సో ఇది హైవే నెంబర్ ఇచ్చిందో లేదో తెలీదు. సో ఇటు నుంచి మనం రాయచూరు కూడా వెళ్ళొచ్చు. సో 2 లేన్ రోడ్ ఉండే జస్ట్ అంతే. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 4 లేన్ రోడ్ చేసిండ్రు. ఇది వచ్చేసి మయూరి పార్క్. సో మైబ్నార్లో కొత్తగా పెట్టిన మయూరి పార్క్ ఇది. మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా మైబ్నార్ నుంచి ఉంటే కామెంట్ చేయండి ఎవరన్నా, అంటే నాకు తెలుస్తుంది కదా మైబ్నార్ నుంచి ఉన్నారా లేదా అని. సో దీనిలో వచ్చేసి మేము పెట్రోల్ 550 రూపీస్ పంపించినాం. 4.8 ఇంత వచ్చింది పెట్రోల్. సో చూసిండ్రు కదా అప్పటి నుంచి హాఫ్ ట్యాంక్ ఒక 2 పాయింట్స్ ఉన్నది అటు సైడు. సో మేమైతే 60 దాటి వెళ్ళినట్లయితే ఏమైంది, రోడ్ క్లోజా, డైవర్షన్ ఉన్నట్టుంది రోడ్. అచ్చో 4 లేన్ కాస్త 2 లేన్ అయింది. మేబీ అక్కడ ఏమైనా వర్క్ జరుగుతుందేమో అందుకే 2 లేన్ చేసిండు. భయంకరంగా స్పీడ్తో వస్తున్నారు వీళ్ళు. రోడ్ మంచిగుందని ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. సో ఇంతకుముందుకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాగా ఉన్నప్పుడు
సో మా చుట్టుపక్కల వనపర్తి కానీ నాగర్కర్నూలు కానీ ఇటు సైడ్ ఎవరున్నా సరే కానీ పెద్ద ఆసుపత్రికి రావాలంటే గవర్నమెంట్ తర్వాత సో పెద్ద హాస్పిటల్కి రావాలంటే మన ఎస్వేసే ఉండేది అంటే ఫ్రీ అని కాదు ఆరోగ్యశ్రీ అది ఉంటే కొంచెం డిస్కౌంట్ ఉంటుంది దీంట్లో సో ఇప్పటికైనా సరే మాకు ఆసుపత్రి ఒక పెద్ద ఆపరేషన్ కానీ ఏమైనా కావాలి ఎమర్జెన్సీ కేసెస్ హైదరాబాద్కి వేయలేకపోతే తొందరగా రావాలంటే మ్యాక్సిమం ఎస్వేస్కి వస్తారు ఎవరైనా సరే సో ఫోర్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అయితే మనం మైబ్నార్లో చదువుకున్నాం జంక్షన్ వచ్చింది కదా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే భూత్పూర్ వెళ్తుంది మళ్ళీ NH 44కి మనం ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ చూపిస్తుంది కదా దేవరకద్ర మక్తల్ రాయచూర్ ఈ రూట్ అన్నమాట రాయచూర్ 100 కిలోమీటర్స్ ఉంది దేవరకద్రకు రీచ్ అయినాం సో దేవరకద్రలో ఎప్పటి నుంచో నడుస్తుంది ఈ ఫ్లైఓవర్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది సో వన్స్ ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే మనం ఊరు టచ్ కాకుండా బైపాస్ వెళ్ళిపోవచ్చు మేబీ ఇంకొక 2 ఇయర్స్ పడుతుందేమో అనుకుంటా ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఈ రైలు వెళ్ళిపోతుంది ఫస్ట్ యా మిస్ అయింది రైలు మిస్ అయినాం రైలు పోయినాక వచ్చినాం మనం ఇక్కడ మ్యూజిక్ వేసుకోవాలి రే ఎవర్రా మీరంతా ఇగో ఈ ఫ్లైఓవర్ ఉంది కదా పైన కనిపిస్తుంది ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అయితే మాత్రం మనకు సీదా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనకు ఇంత జాము ఉండదు ఇంత లేట్ కాదు ట్రాఫిక్ నుంచి అయితే మనం బయటపడ్డాం ఇప్పుడే మేము ముందరకు వచ్చేసినాము ఓ ఇక్కడ కమ్మన్ ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఎవరికద్ర దాటినమ్మడే ఒక 1 కిలోమీటర్ అంతే ఇందాక చూసిన కదా ఆ రైల్వే గేట్ క్రాస్ అయినప్పుడే ఒక 1 కిలోమీటర్ వచ్చినప్పుడే లెఫ్ట్ సైడ్లో కురుమూర్తి స్వామి టెంపుల్కి దారి అని ఉంటుంది సో ఇంకా కురుమూర్తి 24 కిలోమీటర్స్ ఉంది సో ఇందాక మనం వచ్చింది నేను స్టేట్ హైవే అనుకున్నా కాకపోతే ఇది NH 167 ఇందాక ఒక దగ్గర మైల్ స్టోన్ చూసినాం పర్సానేనా ఇది హైవే అని సో ఇది వచ్చేసి నేషనల్ హైవే 167 అన్నమాట నేను స్టేట్ హైవేనే అనుకున్నా సో ఆ రూట్లో స్టేట్ వెళ్తే మనం రాయచూర్ వెళ్ళొచ్చు మనకు కర్ణాటక బార్డర్ చాలా దగ్గర అయితే ఇటు నుంచి వెళ్తే సో పుట్టపల్లి అంటే ఈ ఊరు వచ్చేసి పుట్టపల్లి అంట సో వీళ్ళందరూ మొత్తం ఇక్కడ మొత్తం పట్టిసేను వండిస్తున్నారు చూడండి అనిపిస్తుంది వైట్గా సో వీళ్ళందరూ ఇప్పుడైతే తెంపుతున్నారు పత్తి తెంపుతున్నారు ఇటు సైడ్ తెంపట్లేదు ఇంకా ఇటు సైడ్ ఇంకా తెంపలేదు ఇక్కడ తెంపేసిన చూడు వైట్గా కనిపించట్లేదు ఇటు సైడ్ అయితే తెంపలే ఇంకా నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటా రైల్వే ట్రాక్ పక్కన రైడ్ చేయడం రైలు ఎక్కేసి డైరెక్ట్ రావచ్చు ఎందుకంటే కురుమూర్తికి డైరెక్ట్ రైలు ఫెసిలిటీస్ కూడా ఉంది సో కురుమూర్తి స్టాప్ కూడా ఉంటుంది అండ్ ఈ జాతర కురుమూర్తి జాతర స్పెషల్గా మనకు స్టాప్ కూడా ఉంటుంది అక్కడ 31st రోజు చాలామంది వస్తారనమాట సో ఆ రోజు స్పెషల్గా ఉంటుంది ఉద్దాలని సో మనం ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు వెళ్తున్నాం ఇవాళ డేట్ వచ్చేసి నవంబర్ 12 శనివారం రోజు వెళ్తున్నాం మనం అయితే మనం కురుమూర్తి జాతరకి అయితే రీచ్ అయిపోయినాం బుడ్డోడు నాతో కలుస్తున్నాడు ఏంట్రా తమ్ముడు హాయ్ చెప్పరా విడవాడరా ఇట్లా ఉన్నాడు ఏలియన్లా కానీ అనుకుంటున్నట్టు వాని ఇన్నర్ ఫీలింగ్ నేను చెప్తున్నా మా ఊరు నుంచి వస్తే మాత్రం ఇక ఇది ఎంట్రెన్స్ జాతరకి అక్కడ గుడ్డ కనిపిస్తుంది కదా ఆ గుడ్డ పైన కూడా ఎక్కుదాం మనకు మస్తు టైం ఉంది ఇప్పుడు టైం ఎంత అయింది జస్ట్ 3:30 అయింది అంతే మనకు మస్తు టైం ఉంది సో బండి అయితే ఒక దగ్గర పార్కింగ్ చేద్దాం ఏడ పార్కింగ్ చేద్దామని చూద్దాం సో మెయిన్ టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంటుంది రైట్ సైడ్ కొంచెం కార్నర్లో దానికి వెనకాల పార్కింగ్ చేద్దాం బండి సో గైస్ ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం సో కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ కనిపిస్తా నీకు బాయ్.
సో గైస్ అక్కడ బండి పార్క్ చేసి పైన ఎక్కుతాం గుట్టపైన కదా సార్ చూడండి మనల్ చూడు పాక్తలే అరే హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ హాయ్ చెప్పొచ్చా హాయ్ బ్రో చెప్పు కెమెరానా కెమెరానే హాయ్ బ్రో సత్తూర్ మహేష్ గడ్ అని ఉంటుంది చూడాలి ఎట్లా ఉంది కిందికి జస్ట్ మిస్ అయితే ఆడ గుండా సింగర్ అండ్ మామూ అన్న ఆగనా హెల్మెట్ రెండు తీసుకో ఫోన్ ఎట్లా పెట్టినా సో ఫైనల్ ఎక్కేసినాం కొంచెం ముందు ఆయాసం అవుతుంది ఫుల్ ఎక్కాలమ్మా ఇట్స్ మై టర్న్ కెమెరా వెళ్తే అమ్మా తమ్ముడు ఇట్లా కెమెరా ఏది అన్న ఉంది కెమెరా గుంజు వైర్ వైర్ జాగ్రత్త పైన కరెంట్ అంటే కరెంట్ ఉంది సార్ చెప్పారు పైకి కాలు పెట్టేకురా మెల్లగా దాని మీద కాలు పెట్టి సపోర్ట్ చేసుకుని పైగా చేయగడి నేను ఎక్కలే ఎక్కలే ఫైనల్గా అయితే పైన గుడ్డ పైన అయితే ఎక్కేసినాం సో చూడండి గుడ్డ పైన ఎక్కేసినాం ఎంత పట్టింది అన్న గంట సేపు పట్టింది కదా 45 మినిట్స్ పట్టింది పైన ఎక్కడానికి వామ్మా మొత్తం రాళ్ళు మాత్రం ఘోరంగా ఉన్నాయి ఈడైతే మరీ ఘోరంగా ఉంది ఒకసారి చూడండి స్తంభం కనిపిస్తుంది కదా స్తంభం నుంచి వచ్చింది ఇంకా ఇడైతే నిచ్చెన ఉంది నిచ్చెన పోయేటప్పుడు చూపిస్తా చూడండి ఒకసారి బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తా చూడండి వచ్చింది ఈ ప్లేస్ చూడడానికి మనకి కింద నుంచి చూస్తే ఇక్కడ దీపం కనిపిస్తుంది కింద అక్కడ బల్బు ఉంది ఇక్కడ సైడ్ బల్బు ఉంది మనకి నైట్ అయితే కనిపిస్తుంది మీరు నైట్ అయినప్పుడు చూపిస్తాను కింద నుంచి ఇది జాతర కింద కనిపిస్తుంది కదా సో ఇటు నుంచి ఇట్లా పైన సో ఇప్పుడైతే కిందికి దిగుతున్నాం కొద్దిసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యి మళ్ళీ కిందికి వెళ్తాం బాగా మా అన్న ఏమో కనిపెట్టింది చూద్దాం ఏందన్నా ఏమైంది ఊతుందా రాయి ఇదేదో తేడా కొంది అసలు రాయి ఊగుతుంది ఆడబడతాం ఊగిందంటే కనిపిస్తుంది కింద ఓ అంత పైన ఎక్కి కిందికి వచ్చినాం ఇప్పుడు.
సో గైస్ మేద్రమే వచ్చినాను చెప్పినాం కదా, మేద్రం కాదు మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరు వచ్చిండ్రు. సో ఏంటంటే ఈ మెయిన్ కుర్ముడి జాతరకు రావడం ఏంటంటే, సో కుర్ముడి స్వామి వచ్చేసి మా ఇంటి దేవుడు అన్నమాట. సో మేము చిన్న ఉన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం బుద్ధాల టైంలో బ్రహ్మోత్సవం టైంలో వచ్చి జాతర అప్పుడు ఇట్లా దాసంగం పెట్టి ప్రతిసారి పూజించి వెళ్తాం. సో ఏమైందంటే గత 3 ఇయర్స్గా అంటే మన లాక్డౌన్ స్టార్ట్ అయిపోయిన నుంచి 3 ఇయర్స్ మొన్నటి వరకు ఎప్పుడు పెట్టలేదు అసలు. సో 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి 3 ఇయర్స్ తర్వాత అందరం వచ్చినాం ఈసారి. సో అందుకే మేము కూడా రావాల్సి వచ్చింది పక్క. సో లాక్డౌన్లో ఒకసారి వచ్చిపోయినా కానీ ఈ దాసంగం అనేది మాత్రం పెట్టలేదు. సో అందుకే ఈసారి అందరం వచ్చి దాసంగం పెట్టి ముక్కు తీర్చుకుంటున్నాం అన్నమాట. సో లాక్డౌన్ల తర్వాత అంతగా ఎవరు రాలేదు మా నుంచి. సో అందుకే ఇప్పుడు మా ఫ్యామిలీతో అందరం వచ్చి గురుమూర్తి స్వామికి వచ్చి దాసంగం పెట్టినాం ఇప్పుడైతే. సో ఈరోజు అయితే దర్శనం ఏం చేసుకోవట్లేదు, జస్ట్ దాసంగం పెడుతున్నాం ఈరోజు మాత్రం. సో రేపు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ దర్శించుకుంటాం అన్నమాట. సో రేపటి వ్లాగ్ సపరేట్ వస్తుంది. సో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పూజ కంప్లీట్ అయిపోయింది దాసంగం పెట్టేది. సో నైవేద్యం ఏమైనా ఉంటాం. సో ఇది పెట్టిన తర్వాత కంప్లీట్ అయిపోయినట్టు రెడీ ఉన్నారు. ఇంకా ఒక 5 మెంబర్స్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు బ్రేక్ డాన్స్. నెక్స్ట్ అవర్ జెయింట్ వీల్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ జెయింట్ వీల్ ఎక్కుతాం అదే రెండు రోజు చెప్తాం. పెద్ద ఉంది చూస్తేనే కంట తిరుగుతున్నాయి నాకు. బ్రేక్ డాన్స్ స్టార్ట్ చేసినాక మళ్ళీ కలుసుకుందాం. ఏం రాదు ఇలా ఇలా ఊగుతుంది ఊగకుండా.
వీడియో అయితే చూసిన కదా, సో నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు మన ఛానల్లో చాలా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళొచ్చే వీడియోలో కలుసుకుందాం. తురుమేజ్ గాడ్ సన్నింగ్ ఆఫ్. సీన్ ద నెక్స్ట్ బ్లాగ్. టాటా, బాయ్ బాయ్.